హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్స్లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు బుల్లితెరపై నటించిన కొంతమంది నటుల యొక్క కూతుర్లు కూడా సీరియల్స్లో నటించారు వారెవరో ఈ వీడియోలో చూసేద్దాం బుల్లితెర మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ ఈయన ఎన్నో సీరియల్స్లో నటించారు వీరి పిల్లలు దివిజ మరియు చంద్రహాస్ దివిజ ముద్దుబిడ్డ అన్నా చెల్లెళ్ళు వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం అయితే దివిజ వెబ్ సిరీస్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది ఎన్నో సినిమాలలో మరియు సీరియల్స్లో నటించిన నటుడు ప్రదీప్ ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు పందిరి వంటి సీరియల్స్లో నటించారు ఈయన భార్య సరస్వతి ప్రదీప్ గారు ఎన్నో షోస్కి యాంకర్గా చేశారు వీరిద్దరి కూతురు నిహారిక మేఘనా లోకేష్ నటించిన శశిరేఖ పరిణయం అనే సీరియల్లో నటించింది బుల్లితెరపై వెండి తెరపై నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నల్లూరి సుధీర్ కుమార్ వీరి కుమార్తె శ్రావ్య శృతి శ్రావ్య చైల్డ్ ఆర్టిస్ట్గా తులసి దళం అనే సీరియల్లో నటించింది పెద్దయ్యాక మనసు మమత అభిషేకం వంటి సీరియల్లో నటించింది శ్రావ్య మొగలి రేకులు సీరియల్లో సత్యాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ రెడ్డి ఈయన కుమార్తె ధన్వి శ్రీమయి ధన్వి పలు తెలుగు సీరియల్స్లో నటించింది రామా సీత సూర్యవంశం వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ధన్వి అలాగే కార్తీక దీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చన అనంత్ అర్చన వాళ్ళ నాన్నగారి పేరు అనంత వేలు అనంత్ గారు చాలా తెలుగు మరియు తమిళ సీరియల్స్లో నటించారు నెంబర్ వన్ కోడలు సీరియల్లో వాగ్దేవి పాత్రలో తనదైన నటనతో అందరినీ అలరిస్తుంది సుధాచంద్రన్ గారు సుధాచంద్ర వాళ్ళ నాన్నగారి పేరు కేడి చంద్రన్ గారు ఈయన కూడా ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్లో నటించారు ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటిస్తున్న బెంగళూరు పద్మ ఎన్నో సినిమాలలో మరియు సీరియల్స్లో నటించింది పద్మ గారి భర్త పేరు అరుణ్ కుమార్ వీరిద్దరూ కలిసి కూడా ఎన్నో తెలుగు సీరియల్స్లో నటించారు వీరి కుమార్తె గాయత్రీ దేవి మనందరికీ తెలిసిందే గాయత్రి హ్యాపీ డేస్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో నటించింది గాయత్రి ఒకప్పుడు సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్